மலர் மாதர் உரை மார்பன் அணிமானத்தடவரை தோள் அடலாழி தடக்கையல் பணிமானம் பிழையாமே அடியனை பணி கொண்ட மணிவாய கவராத மடனல் ஜால் குறை ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலாபிஜனாம்புராசிசசினம் ஸ்ரீகிருஷ்ணதாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோஹ ந்யஸ்தாத்ம ரக்ஷாபரம் வித்வத்வ்ரந்த சகோர சந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரம பாகவதோத்தமலாரா, நேடு ஆழ்வார் ஸ்ரீசுக்தி நந்து நம்மாழ்வார்லு கீர்த்தின்சினட்டுவண்டி திருவாய்மொழி அனே ஒக அமிர்த பிரபந்தமலோ 4వ శతకంలో 8వ దశకంలో 2వ పాశురాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. మణిమా మైకురవెల్ల మలర్మాదర్వురై మహర్వన్ అణిమాన తడవరైత్తోళ్ అడల్ ఆడిత్తడై కయ్యన్ పణిమానం పిళ్యామే அடியேனை பணி கொண்ட மணிமாயன் கவராத மடநெஞ்சால் குறைவிலமே. மடை நெஞ்சால் குறைவிலமே. நாயக்க விதேயமான மனசு உன்னா கூட தானிக்கு பணிலே கொண்டா போதுனது. காரணம் பகவந்துனிக்கு நான் பைனா ஒக சூப்பு லேது, அனுக்கிரகம் லேது அணி இ பாசுரம்ல தெளிவுஜேஸ்துனாரு. மணிமாமை குறைவில்லா అంటే అందమైన ఎటువంటి దోషములు లేనటువంటి ఒక శరీరాన్ని కలిగినటువంటి భగవంతుడు. మలర్మాదర్ ఉరై మార్బన్, అదే శరీరంలో ఆ లక్ష్మీదేవి ఉన్నటువంటి ఆ శరీరంలో మంచి ఆకృతి కలిగినటువంటి భుజములను కలిగినటువంటి స్వామి. అణిమాన తడవరైత్తోళ్, అలంకృతమైనటువంటి మహావిశాలమైనటువంటి తోల్ అంటే భుజములు కలిగినటువంటి స్వామి. అడల్లాయి తడక్కయ్యన్ అంటే పోరగల చక్రపు విశాలమైనటువంటి హస్తాన్ని కలిగినటువంటి ఆ స్వామి. పణిమానం పెళ్యామై అంటే కైంకర్య సమృద్ధిగా ఎటువంటి దోషములు, పిళై అంటే దోషం, ఎటువంటి దోషములు లేకుండా నే కైంకర్యాన్ని చేస్తున్నానే, అటువంటి అడియేనై పణిగొండ ఈ దాసుని స్వీకరించిన స్వామి మీరు. మణిమాయన్ కవరాద, మణిమాయన్ అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పాలి. అటువంటి మాయా విభూతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు కవరాద, ఆయన ఆశించని ఈ విధేయమైన మనస్సు నాకు, దానివల్ల ఏమి ఉపయోగం అని ఈ యొక్క పాశరం యొక్క సంగ్రహమైన భావం. అనగా భగవంతుని యొక్క ఒక శరీర ఆకృతి, అప్రాకృతమైన ఒక ఆకృతి, ఆ లక్ష్మీ వక్షస్థలుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క వైశిష్ట్యము, తరువాత నమ్మాళ్వార్లు నాయికాభావంతో ఎటువంటి దోషములు లేకుండా భగవంతునికి సేవ చేస్తున్నాననే భావన తెలపడము ఈ పాశురంలోని విశేషం. మణిమామై కురవిల్ల, శ్లాఘ్యమైన కాంతిని కలిగినటువంటి ఆ స్వామి. కురైవిల్ల ఎటువంటి దోషము లేనటువంటి, అంటే భగవంతునికి ఒక లక్షణం ఉంది, సకల కళ్యాణ గుణత్వం అనే ఒక లక్షణము, అపహత పాపమత్వం అనే ఒక లక్షణం ఉంది. ఈ రెండూ ఉంటేనే భగవంతుడు.
అంటే సకల కళ్యాణ గుణములకు ఆస్పదంగా ఉన్నటువంటి స్వామి, అదే సమయంలో ఎటువంటి దోషములు కూడా అంటని స్వామి అని అర్థం. అంటే సాధారణంగా అందరూ కూడా లౌకికంగా ఇతను మంచివాడు అంటారు, కానీ ఎటువంటి దోషగుణములు లేదా అంటే ఏదో ఒకటి రెండు ఉంది అంటారు. ఆ ఒకటి రెండు కూడా దోషము లేనివాడే ఆ భగవంతుడు. ఆ విధంగా ఇక్కడ శ్రీమన్నారాయణుడు మణిమామై కొరవిల్లా, ఎటువంటి కొరై దోషములు లేనటువంటి ఆ స్వామి, అప్రమేయం హితత్తేజో యస్యసా జనకాత్మజ, అప్రమేయం హితత్తేజ, ఆ శ్రీరాముల వారి యొక్క తేజస్సు అప్రమేయం అన్నారు. అంటే ఎటువంటి దీనికి సమానమైనది ఏది లేదు, అటువంటి తేజస్సుని కలిగి ఉన్నవారు వీరు. అంటే ఎందువల్ల ఆ నిత్యశ్రీహి నిత్యమంగళం అని చెప్పినట్లు ఎల్లప్పుడూ వక్షస్థలంలో ఆ అమ్మవారు వేంచేసి ఉన్నారు కాబట్టి, కాబట్టే ఆ స్వామివారికి ఎటువంటి దోషగుణాలు లేదు. అంటే ఇక్కడ రావణ వధ అయిన తరువాత ఆ రాక్షసుల్ని ఎవరైతే ఆ సీతాపిరాట్టిని హింసించారో ఆ రాక్షసుల్ని సంహరించడాని కొరకు హనుమంతుల వారు బయలుదేరుతారు. అప్పుడే ఆ సీతాపిరాటి పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్లవంగమ కార్యం కరుణార్యేణ న కశ్చిన్న అపరాధ్యతి. అయ్యా హనుమాన్, ఎవరూ తప్పు చేయని వారు లేరు, వారికి ఇచ్చిన పని అది, కాబట్టి అటువంటి విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని వారికి ఎటువంటి ఆపదను కలిగించవద్దు. అంటే అమ్మవారి యొక్క లక్షణం అది. ఆ విధంగా అమ్మవారు వక్షస్థలంలో వేంచేసి ఉన్నారు కాబట్టి భగవంతునికి మణిమామై కురవిల్లా, ఎటువంటి ఒక దోషములు లేకుండా ఆ అందములో, అంటే సాధారణంగా ఒకే ఒక వ్యక్తి ఉంటే దానికి అందం లేదు, దంపతులుగా ఉంటేనే దానికి ఒక అందం, ఆ దానికే ఒక కుటుంబం అని చెప్తారు. ఆ విధంగా ఇక్కడ భగవంతుడు వేంచేసి ఉన్నాడు. అటువంటి ఆ భగవంతుణ్ణి ఏ విధంగానైతే మనం తెలుసుకోవాలో ఆ విధంగా ఇక్కడ అమ్మవారి వారు స్తోత్రం చేస్తున్నారు. మలర్ మాదర్ అని, అంటే అమ్మవారి యొక్క కీర్తన. మలర్ మాదర్ అంటే లక్ష్మీదేవి ఎక్కడ నుండి పుట్టింది అంటే తామర పుష్పము నుండి, అటువంటి ఆ తల్లి అన్నారు. ఎందుకంటే సీతాదేవి రామునితో వివాహం చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మిథిలా నగరాన్ని అనుకుంటూ ఉన్నిందట. ఆ విధంగా ఇక్కడ ఈ లక్ష్మీదేవి పువ్వును ఎప్పుడు తలుచుకుంటూ ఉంటుంది. అంటే ఏమి, ఎక్కడైతే లక్ష్మీదేవి ఉద్భవించారో తరువాత ఆ భగవంతుని యొక్క వక్షస్థలంలో చేరిపోయారట. చేరిపోయిన తర్వాత అరే పుట్టిన చోటు వదిలేశారే అంటే ఏ విధంగా ఆ సీతాపిరాటి ఆ మిథిలా నగరాన్ని అనుకుంటుందో ఆ విధంగా లక్ష్మీదేవి కూడా ఆ పువ్వుని అనుసరిస్తూ స్మరిస్తూ ఉంటుంది అని తెలియజేస్తున్నారు. మలర్మాదర్ అంటే సౌకుమార్యాన్ని కలిగినటువంటి ఒక స్త్రీ. మలర్ అంటే ఆ పుష్పం, దానికి తల్లిగా ఉన్నటువంటి ఆమె అంటే సౌకుమార్యాన్ని గురించి తెలియజేస్తున్నది. ఉరై మార్బన్, మలర్ మార్బన్ అంటే ఉరై మార్బన్ అని, అంటే ఈ వక్షస్థలములో అమ్మవారు వేంచేసి ఉన్నారని పుష్పములతో కూడా వేంచేస్తున్నారు. అది ఒక ఊసర క్షేత్రంగా ఉంది కాబట్టి ఎక్కువగా ఉన్నటువంటి ఆ వక్షస్థలంలో, విశాలమైన వక్షస్థలంలో వేంచేసి ఉన్నారు. కానీ మలర్ ఉరై మార్బన్ అని కూడా మనం చేర్చుకోవచ్చు. మలర్ ఉరై మార్బన్ అంటే ఆ పుష్పములో జనించినటువంటి ఆ లక్ష్మీదేవి ఇక్కడ ఈ వక్షస్థలంలో ఉంది అనే విశేషం. అలర్మేల్ మంగయుడై మార్బ అని ఆళ్వార్లు కీర్తించుంటారు. అంటే పద్మావతి అమ్మవారిని ధరించి ఉన్నటువంటి భగవంతుడు. అంటే ఇక్కడ భగవంతుని యొక్క వైశిష్ట్యం ఎవరి ద్వారా తెలిసింది అంటే అమ్మవారి ద్వారా తెలిసింది అనేది. మలర్మాదర్ ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నిత్యవాసం చేస్తున్నది. విష్ణోహో ఏషా అనపాయిని, ఎల్లప్పుడూ కూడా ఆ నిత్యశ్రీగానే ఉంటూ ఉంటుంది. అనపాయిని అక్కడ నుండి బయటికి రానటువంటి ఆ మలర్మాదర్
వక్షఃపీఠీం మధువిదయనో భూషయంతీం స్వకాంత్య అని స్వామి వేదాంత దేశికల వారు. అంటే ఆ వక్ష స్థలాన్ని తన పీఠంగా చేసుకొని అక్కడే ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి అని ఆ మలర్మాదర్ అనే ఒక విషయాన్ని ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. తర్వాత తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీయం అన్నారు. ఆ వక్షస్థలంలో ఎల్లప్పుడూ వేంచేసి ఉన్నటువంటి ఆ అమ్మవారు అన్నారు. ఆ వక్షస్థలంలో ఉన్నదాని వల్ల ఆ భగవంతునికి ఒక విశేషం, అమ్మవారికి ఒక విశేషం. మలర్మాదర్ అనిమాన తడవరైతోల్, అనిమాన తడవరైతోల్ అంటే ఆ విశాలమైనటువంటి ఆ భుజములు, తోళ్ అంటే భుజములు, ఇటువంటి భుజములు విశాలంగా ఉందట. అది ఏ విధంగా ఉంది అంటే అయతాశ్చ సువృత్తాశ్చ బాహవ పరిగోపమా సర్వభూషణ భూషార్హ కిమర్థం న విభూషితా అని శ్రీమద్ రామాయణంలో కిష్కిందాకాండంలో ఉంది. అంటే సర్వభూషణ భూషితాహ, అన్ని ఆభరణాలకి ఆభరణంగా విశాలమైన వక్షస్థలం ఉంది, ఆ భుజములు ఉన్నాయి. అటువంటి ఆ భుజములు కలిగినటువంటి స్వామి తడవరైతోల్, అటువంటి భుజాలని కలిగినటువంటి ఆ స్వామి. ఎందుకంటే ఇక్కడ మూడు విశేషాలు ఉన్నాయి. ఏమి అంటే అనిమాన తడవరైతోల్, అనిమానం తడవరై అని, అంటే ఈ అని అనే శబ్దానికి ఆభరణం అనే అర్థం. ఇటువంటి ఆ భుజమే ఆయనకు ఆభరణంగా ఉంది. భుజానికి ఆభరణాలు ఉంటే కూడా భుజమే ఆభరణంగా ఉంది అని ఒక అర్థం. మరొకటి చాలా ఉత్కృష్టంగా ఉన్నది అనే అర్థం. అంటే భుజమే చాలా ఉత్కృష్టంగా ఉంది, అందముగానూ ఉంది, దానికే ఆ భగవంతుని యొక్క విశాలమైన ఆ బాహువులని ఈ విధంగా అనిమాన తడవరైతోల్ అని విశేషంగా వర్ణించి ఉన్నారు ఈ నమ్మాళ్వార్లు ఈ పాసురంలో. మలర్మాదర్ అనిమాన తడవరైతోల్, మలర్మాదర్ ఉరైమార్బన్, తరువాత ఆ భుజములు, తరువాత అని పెరిగియతోల్, అని పెరిగ అంటే చాలా అందంగా విశాలంగా ఉన్నటువంటి భుజములు అన్నారు. అంటే అందంగా ఉత్కృష్టంగా విశాలంగా ఉన్నటువంటి భుజములు కలిగిన ఆ స్వామి ఆభరణస్య ఆభరణం అన్నారు. అటువంటి ఆభరణాలకే ఆభరణంగా ఆ స్వామి వారి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహం ఉంది. అటువంటి స్వామి అడలా ఎత్తడైకయ్యన్, అడల్ ఆడి అంటే చక్రము, దానికి చక్రాన్ని పెట్టుకున్నటువంటి చాలా విశాలమైనటువంటి ఆ భుజములు, తర్వాత ఆ చేతులు, చేతుల్లో ఏముంది అంటే చక్రం ఉన్నది. ఈ చక్రం స్వామివారు ప్రయోగించ దేనికోసం అంటే విరోధి నిరసనం కొరకు ప్రయోగిస్తారు. ఎవరైతే తన భక్తులకు విరోధులుగా ఉన్నారో వారిని కాపాడడానికి ప్రయోగించబడేది ఈ చక్రం అన్నమాట. భగవంతుడు రెండు సార్లు ఈ చక్రాన్ని తీస్తాడు, మనం రెండు చోట్ల గమనించవచ్చు. ఏమంటే ఒకటి శిశుబాలుని వధం చేయడాని కొరకైతే, మరొకటి నేను ఆయుధాలే నేను ముట్టాను అని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు సరిగ్గా ఆ యొక్క యుద్ధాన్ని చేయకపోతే ఆ యొక్క మమ ప్రాణాహి పాండవాహ అని చెప్పారు కాబట్టి ఆ పాండవుల్ని కాపాడడానికి కొరకు చక్రాన్ని బయటికి తీసేశారు. ఈ విధంగా ఎవరైతే భక్తులుగా ఉన్నారో ఆ భక్తుల్ని కాపాడడానికి తీసుకున్నటువంటి తడక్కయ్యన్ వడివార్ సోది వలత్వరయం సుడరాళియం పల్లాండే, ఆ చక్రాన్ని ధరించే ఉన్నటువంటి స్వామివారికి పల్లాండు పల్లాండు అని ఆళ్వార్లు చెప్తున్నారు. అది ఒక ఆయుధం, అది శత్రు భీతి కొరకు. ఆ ఎవరైతే ఆప్త భక్తులు ఉన్నారో వారి యొక్క వారికి అలంకారంగానే కనిపిస్తుంది ఈ ఆయుధం. ఆయుధేంద్రేణయేనైవ విశ్వసర్గో వివేచ్యతే సవసౌదర్శన కుర్యాత్ పాశః పాశ విమోచనం అని స్వామి వేదాంత దేశికల వారు షోడశాయుధ స్తోత్రములు. అంటే ఈ సుదర్శన చక్రాన్ని పెట్టుకొని ఆ స్వామివారు లౌకికమైన మన కష్టాలన్నీ పోగొట్టి ఎవరైతే ఈ సంసారంలో నిమగ్నం కాకుండా ఉండాలో వాళ్ళందరికీ కూడా మార్గాన్ని చూపిస్తున్నారు. సవసౌదర్శన అని చెప్పారు. అంటే ఆ చక్రరాజు అయినటువంటి ఆయుధాన్ని పెట్టుకొని స్వామివారు మనల్ని కాపాడుతున్నారు.
అటువంటి స్వామి అడల ఎత్తడకయ్యన్ పనిమానం పిళయ్యామే, పనిమానం పిళయ్యామే అంటే పిళై అంటే దోషం, దోషము లేకుండా పని. అయ్యా స్వామి నేను ఎటువంటి పని అంటే కైంకర్యం, తెలుగులో కూడా పని అరవంలోనూ పని అంటే కైంకర్యము, తెలుగులోను పని అంటే కైంకర్యం. అటువంటి ఆ పని కైంకర్యాన్ని నేను ఎటువంటి దోషములు లేకుండా ఆచరిస్తున్నాను కదా, నా మనస్సు ఉండి ఏమి లాభం నీవు అనుగ్రహించకపోతే అని తెలియజేస్తున్నారు నమ్మాళ్ళు. పనిమానం పిడయామే, పని అంటే కైంకర్యం చేయడం, పని చేయడం, భగవంతుని కొరకు చేసే సేవకు పని అని పేరు. అటువంటి మానం అవధి, ఎటువంటి ఇది కాకుండా ఎటువంటి దోషములు లేకుండా ఒక పద్ధతిగా నేను భగవంతునికి సేవ చేస్తున్నాను, ఆ విధంగా అహం సర్వం కరిష్యామి అని చెప్పినట్లు నేను భగవంతునికి అన్ని సేవలు చేయడానికే ఇది ఉపయోగిస్తున్నాను అని తెలియజేస్తున్నారు. దానికే స్వామి వేదాంత దేశికుల వారు అహం మద్రక్షణ భర మద్రక్షణ ఫలం తత నమః శ్రీపతే రేవేతి ఆత్మానం నిక్షిపేద్బుధ అన్నారు. నమః శ్రీపతే అంటే నేను నా కోసం చేయడం లేదు, శ్రీపతి కోసం చేస్తున్నాను, నా యొక్క రక్షణ వారికి ఇచ్చాను, అటువంటి రక్షణను నీవు కల్పించాలి అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఎటువంటి దోషములు లేకుండా సేవ చేస్తున్నానని చెబుతూ అడియేనై పనిగొండ, అడియేనై పనిగొండ, అడియేనంటే ఈ దాసుడు తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య అని చెప్పినట్లు అడియేనై పనిగొండ, ఈ దాసుణ్ణి నువ్వు స్వీకరించావు కదా స్వామి, ఇన్ని రోజులు స్వీకరించావే, ఇప్పుడు నాకు అనుగ్రహం ఇవ్వడం లేదే, అడియేనై పనిగొండ అంటే ముందు వాక్యం చూడాలి. పిళై ఆమె అన్నారు, ఎటువంటి దోషములు లేకుండా కైంకర్యం చేశా నేను, ఇప్పుడు అడియేనై పనిగొండ, నేను ఎప్పుడు కైంకర్యం చేస్తూనే ఉన్నాను, అటువంటి దాసవృత్తిని చేస్తున్న నేను అని అంటున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఉడయవర్లు ఒకసారి తన యొక్క వైష్ణవ మఠంలో ఆచాన్ గారి దగ్గర ఆ శ్రీపాద తీర్థాన్ని ఇవ్వమంటే అందరికీ ఇస్తూ వారు పక్కగా ఇస్తూ వచ్చారట. వెంటనే ఉడయవర్లు వెళ్ళి వారి వీపు చరిచి ఏంది ఇలాగా పిళై అంటే దోషముతో ఇస్తున్నావు, అందరికి తీర్థం ఇచ్చేటప్పుడు నేరుగా కదా ఇవ్వాలి అనే విషయాన్ని తెలియజేసినట్టు అడియేనై పనిగొండ పనిగొండ మణిమాయన్ పనిగొండ మణిమాయన్ ఆ మాయాకృష్ణుడు వలె నీవు ఉండి నాకు ఎటువంటి దోషములు లేకుండా చేయాలి. తతస్తు మ్రియమాణస్తు కాష్ఠపాషాణ సన్నిభం అహం స్మరామి భద్భక్తం అన్నారు. అంటే ఎవరైతే మరణ సమయంలో అన్ని మర్చిపోతారో వాళ్ళని నయామి పరమాం గతం, ఎల్లప్పుడు వారు ఆ సమయంలో స్మరణ లేకపోయినా కూడా వారిని తప్పకుండా నేను మోక్షానికి తీసుకువెళ్తానని చెప్తున్నారు స్వామి, కానీ నేను ఎప్పుడు ఇప్పుడు నేను అన్ని కైంకర్యాలు చేసేటప్పుడు నీవు ఇలాగ తీసుకోకుండా ఉంటున్నావే అని చాలా బాధపడుతున్నారు ఆ నమ్మాళ్ళు వాళ్ళు. చివరగా కవరాద మడనంజాల్ కొరవిలమే, కవరాద నీ యొక్క మనస్సు ఇక్కడ రాలేదు, అంటే నీ యొక్క అనుగ్రహం ఇక్కడ కలగలేదు కదా, అటువంటి నిన్ను ప్రీతి చేయలేని ఈ మనస్సు నాకెందుకు, ఈ మడనంజాల్ కొరవిలమే విధేయమైన మనస్సుతే కార్యమేముంది, నా మనస్సుతో ఏమీ ప్రయోజనం లేదనే విషయాన్ని ఈ రెండవ పాసనంలో నమ్మాళ్ళవార్లు తెలియజేశారు. నమ్మాళ్ళవారు దేశికన్ తిరువడిగలే శరణం. மணிமாமே குறையில்ல மலர் மாதர் உரை மன் அணிமானத்தடவரை தோள் அடலாழி தடக்கையல் பணிமானம் பிழையாமே அடியேனை பணி கொண்ட மணிவாயில் கவரான மடனெஞ்சால் குறைவினவே ஆழ்வார் திருவடிகளே சரணம். Oh.